హాయ్ అండి, నమస్తే. నేను మీ కీర్తిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, సో లైటింగ్, ఫుల్ ఆఫ్ లైటింగ్, చాలా బాగుంది కదా కలరింగ్. ఇది వచ్చేసి లాన్ ఆల్రెడీ చూపించాను మీకు. ఇది నా కాలనీ టూర్లో చూపించినట్టున్నాను. నా కాలనీ మొత్తం చూపించినప్పుడు లాన్లోన అనమాట ఇది వచ్చేసి. సో ఫుల్ ఆఫ్ లైటింగ్తో చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మెహందీ అండ్ అలానే సంగీత్ ఈ రెండు ఫంక్షన్స్ జరగబోతున్నాయి అన్నమాట. సో అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ది, సో ఆంటీ వాళ్ళదన్నమాట, ఆంటీ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్. సో అది జరగబోతుంది. అక్కడ చూసారా స్క్రీన్ పెట్టేశారు, కింద వచ్చేసి డిస్కో లైట్స్ ఇవన్నీ పెట్టారనమాట. ఫుల్ హుషార్తో పిల్లలు ఇంకా బాగా చేసేస్తారు, ఇంకా అస్సలు ఆగరు కదా. సో అక్కడ అలా ఉండగా ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, పాప్కార్న్ అండ్ అలానే ఇక్కడ వచ్చేసి టాటూస్. ఈ టాటూస్ చాలా పెద్ద హిస్టరీ ఉంది, చెప్తాను, వీడియో చూడండి. అండ్ అలానే నెయిల్ ఆర్ట్ అండ్ ఆబ్వియస్లీ మెహందీ అంటే ఉంటుంది, గోరింటాకు ఉంటుంది కదా. సో అదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తే పానీపూరి, చాట్ అండ్ బజ్జీ. చాట్ ఎస్, చాటే మర్చిపోయాను, చాట్ ఒకటి అండ్ బజ్జీ పెట్టేశారనమాట ఇక్కడ ఇవన్నీ కూడాని. సో అండ్ అలానే మంచూరియా, వెజ్ మంచూరియా అండ్ సాటర్డే. సో టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అలానే ఫుడ్, ఆబ్వియస్లీ ఫుడ్ ఉంటుంది కదా. సో రైస్ కూడా ఉందన్నమాట. సాటర్డే కదా టిఫిన్ తింటున్నాను. సో ఈ మధ్యన వీడియోస్ పెట్టాలంటే దగ్గర దగ్గర 1 వీక్ అయిపోతుంది కదా. సో వీడియోస్ పెట్టాలంటే కనుక చాలా డల్ మోడ్తో ఏదో పెట్టాలా అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకంటే ఎంకరేజ్మెంట్ లేదా బస్సుల మీ నుంచి, నిజంగా. ఎందుకంటే జనాల నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక, సో మనం ఏది చిన్నదో పెద్దదో చేసామంటే దాని నుంచి ఎంకరేజ్మెంట్ ఉందంటే అది ఎలాగన్నా వేరేది ఎలాగన్నా పెట్టాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ మధ్యన అది లేక నాకు అస్సలు చేయవద్దు అవ్వట్లేదు. మెయిన్ ఏంటంటే ఒక వీడియో పెడుతున్నాను, ఈ వీడియో అబ్బా ఎంతలేదు వెళ్ళిపోద్దే సక్సెస్ అయిపోద్దన్న ఫీలింగ్లో ఒక వీడియోనే పెడతాను. అంటే ఈ మధ్యకాలంలో అలా 2-3 వీడియోస్లో నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అసలు రాలేదన్నమాట. సో అందుకే గ్యాప్ నాకు తెలియని నేనే ఓ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంత ఆలోచిస్తున్నాను, ఇంత చేస్తున్నాను, ఇలా చేస్తున్నా కూడా రీచ్ అవ్వట్లేదు జనాలకి అన్న ఫీలింగ్లో ఉన్నాను. సో వ్యూస్ లేక సబ్స్క్రైబర్స్ లేక చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అనమాట. సో దాని గురించి చెప్తాను. ఇక్కడ చూసారు కదా నేను ఇవన్నీ పెట్టుకొచ్చే లోపల పిల్లలు అప్పుడే స్టార్ట్ చేస్తారు డ్యాన్స్ ఇవన్నీను. సో ఇంకా ముందు ముందు చైర్స్ ఫిల్ అవుతాయి అండ్ అలానే ఈ దీని తర్వాత వీడియో కూడా ఇదే ఉంటుంది, సంగీత్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మెహందీ వీడియో మట్టికే పెడుతున్నాను. చూసారా నా ప్లేట్ అంతా కూడా ఫుల్గా తెచ్చేసుకున్నాము అండ్ లాగించేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాప అప్పుడే గోరింటాకు పెట్టేసుకుంది, చూసారు. దాని హెయిర్ స్టైల్ దగ్గర నుంచి చూపిస్తాను, కొత్తగా ట్రై చేశాను. అంటే ఇప్పుడు ఆ పిల్లక పోనీ వేస్తుంటే నాకేం చిరాకు వచ్చింది ఆ పోనీ ఏంటి అనేసి. సో అందుకని కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇది మెహందీ పెట్టించుకుంది కానీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అది పెట్టించుకుంటున్నప్పుడు. సో పాపం చాలా కుదురుగా కూర్చొని బాగానే పెట్టించుకుంది అండ్ అలానే ఇంకోటి కూడా చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక టాటూస్ అని చెప్పాను కదా, నేను కూడా టాటూ వేయించుకున్నాను. సో ఆ టాటూ వచ్చినప్పుడు దాని స్టోరీ చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి పాప మెహందీ పెట్టిస్తున్నాను అనమాట. అండ్ అలానే ఇప్పుడు మన యూట్యూబ్కి వచ్చేస్తే ఏంటంటే, సో ఈ ఎంకరేజ్మెంట్ లేక ఏదన్నా మంచి వీడియో పెడదామన్నా కూడా ఇంక ఇదేం సక్సెస్ అవుద్దిలే అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తుంది. అది సక్సెస్ అవుద్దా లేదా అన్నది కాదు, ముందు నాలో నాకే కాన్ఫిడెన్స్ పోతుంది అనమాట. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను అండ్ అలా అంతే అలా ఉన్నా కానీ ఇంకెక్కడో తెలియని హోప్ ఉంది, ఏదో ఒక రోజు వస్తుందిలే మనకంటూ ఒక సక్సెస్ అంటూ వస్తుంది అన్న ఫీలింగ్లో అయితే కనుక ఉన్నది. ఇంకా హోప్ అయితే కనుక ఇంకెక్కడ చచ్చిపోలేదు అది. సో అదొక హోప్తోనే ఇంకా అలా చేస్తున్నాను అనమాట. సో అంతే. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మన ఛానల్ చూస్తూనే ఉండండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా నెయిల్ ఆర్ట్ అనమాట మా ఫ్రెండ్ వేయించుకున్నారు. అండ్ అలానే ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి గోరింటాకు పెట్టించుకోవడం, కడిగేసుకోవడం అంతా అయిపోయింది. చూసారు కదా అక్కడ చేయి కూడా పండిపోయింది. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి ఏంటిది టాటూ వేయించుకుంటుంది అనమాట. ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ టాటూ. సో ఇక్కడ నా కష్టాలు చెప్తాను.
అంతకన్నా ముందు మా అమ్మ హెయిర్ స్టైల్ చూసారు కదా దగ్గర నుంచి. సో జస్ట్ అలాగా ఏమంటారు నాకు తెలియదు కానీ నాగరం జడ ఇది కాదనుకుంటా, ఇంకోటి అనుకుంటా నాగరం జడ. సో మామూలు జస్ట్ అలా సైడ్కి రోల్ చేసేసి పెట్టాను అనమాట. అంటే కొద్దిగా కొత్తగా బాగుంటుంది కదా, మనకి ఫేస్ చూడడానికి మనకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆ పోనీ వేసి వేసి దాని హెయిర్ కూడా ఎదరకొచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇలా చేశానన్నమాట. సో ఇలా అయితే కనుక ఏమవుతుందంటే రాగకుండా ఉంటుంది, బాగుంటుంది. ఎదరికి బేబీ హెయిర్ ఉంటుంది కదా అది మరీ ఫ్రంట్కి వచ్చేసి బాగా చిరాచిరాగ్గా అయిపోతుంది. ఫంక్షన్ అయ్యి వెళ్ళిపోయేటప్పటికి ఈ మధ్యకాలంలో ఇదే నేను అబ్జర్వ్ చేశాను, దీని దగ్గర ఫంక్షన్ అయ్యి వెళ్ళిపోయేటప్పటికల్లా బేబీ హెయిర్ అంతా ఫ్రంట్కి వచ్చేసి చిరాచిరాక్ అయిపోతుంది అనమాట. సో అలా ఉంటుందని చెప్పేసి ఇంక ఇలా ట్రై చేశాను దాని హెయిర్ స్టైలు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా టాటూ. ఈ టాటూ ఏంటంటే నేను పర్మనెంట్గా వేయించుకోవాలనేసి నా కోరిక ఎప్పటి నుంచో, కానీ అస్సలా తీరదు. ఎందుకంటే తిడతారు తిట్టించుకోవడం, ఎప్పుడు నేను వెళ్తానని ధైర్యం చేసి వెళ్తాను, ఎప్పుడు తిట్టించుకోవడమే. సో అందుకని చెప్పేసి ఇంకా నాకు చిరాకు వచ్చేసా, నేను వేయించుకొని వెళ్ళను అన్న స్టేజ్కి వచ్చేసాను. కానీ ఇక్కడ టెంపరీ కదా సర్లే చేశారు, టెంపరీయే కదా అని చెప్పేసి వేయించుకుంటున్నాను అనమాట. కానీ ఇలానే వేయించుకోవాలన్నది ఒక కోరిక అయితే ఉండిపోయింది నాకు. ఆయనకి చెప్పాను అనమాట ఇలాగే వేయండి, ఇంక మీరు ఏది వేయొద్దు అలగల బొమ్మలు వేయొద్దు నాకు, నాకు ఇదే వేయండి అనేసి చెప్పాను. సో అందుకనేసి వేశారు. కానీ పర్మనెంట్ది వేయించుకోవాలంటే చాలా కోరికగా ఉంది, కానీ ఎప్పటికీ జరగదు అది నాకు తెలుసు. ఎందుకంటే అస్సలు ఒప్పుకోరు నాకు ఇంట్లోని, అటు ఇటు అందరూ తిడతారు నన్ను ఎందుకు వచ్చిందిలే అనేసి మోసుకొచ్చాను అనమాట. సో నా టాటూ స్టోరీ అయితే కనుక టాటూ కష్టాలని చెప్పొచ్చు, ఎందుకంటే ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ వచ్చేసి ఎప్పటి నుంచో, అసలు దగ్గర దగ్గర ఒక 2 ఇయర్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ టాటూస్ ఎప్పటి నుంచి ట్రెండ్లో ఉన్నాయి, ఒక 2-3 ఇయర్స్ నుంచి కదా. సో అప్పటి నుంచి ఇలా వేయించుకుంటాను, నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే అస్సలు దానివల్ల ఏంటి క్యాన్సర్ ఏదో వచ్చేద్దా అది ఇది ఇది అని చాలా చేశారు. సో అందుకని చెప్పేసి ఇంక మొత్తానికి బానిసలు అంత చిరాకు వచ్చేసింది అనమాట. సో ఫైనల్లీ టాటూ కోరిక అన్నది ఈ రూపంలో పర్మనెంట్గా కాకపోయినా టెంపరీగా టాటూ కోరిక అన్నది తీరిపోయింది. ఇది వేయించుకున్నాక నేను వెంటనే స్టేటస్లో పెట్టేసుకున్నాను అనమాట, ఎందుకంటే అంత పిచ్చి నాకు, ఎవరు ఏదన్నా అనుకోనివ్వండి. సో టాటూ అంటే కనుక అంత పిచ్చి, కాకపోతే మనకు కుదరదు. అందుకనేసి వెంటనే స్టేటస్ పెట్టేసుకుని ఆనందాన్ని తీర్చుకున్నాను. సో ఆనందం ఒక క్షణం ఉన్నా చాలు కదా, సో వచ్చే చిన్న చిన్న ఆనందాలే కదా, అలాంటివి మనం మిస్ అవ్వకూడదు కదా. సో అలా నా ఫీలింగ్, మా హస్బెండ్కి అలా ఉండదులేండి, తిడతారు ఎందుకు అనేసి. సో అందుకనేసి ఇంకా వదిలే ఎందుకులే అనేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా టాటూ హిస్టరీ. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే దీని నెక్స్ట్ వచ్చే వీడియోలో మా పాప డ్యాన్స్ చేస్తుంది, సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియో చూడండి. మా పాప డ్యాన్స్ అయితే కనుక అసలు మిస్ అవ్వద్దు. అంటే ఫస్ట్ టైం స్టేజ్ మీద చేసింది అనమాట, ఈ అంటే ఇక్కడ ఫంక్షన్ స్టేజ్ మీద ఫస్ట్ టైం చేసింది. అండ్ అలానే నెక్స్ట్ మంత్ అంటే ఐ మీన్ జనవరి ఎండింగ్కి కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ వెళ్ళి స్కూల్లో యాన్యువల్ డే ఏదో చేస్తారనుకుంటా. సో అప్పటికి ప్రిపేర్ అవుతున్నారు పాపం, పాప బాగా ప్రిపేర్ అవుతుంది. సో దానికోసం మేము వెయిటింగ్ అనమాట. మేడం అడిగా మేడం ఎప్పుడు చేస్తారంటే మ్యాక్సిమం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ అవ్వచ్చండి అని చెప్పేశారు. సో అంటే ఫస్ట్ టైము స్కూల్లో స్టేజ్ మీద ఫస్ట్ టైం చేస్తుంది కదా, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టైం అనమాట. అంటే ఇన్నాళ్ళు చాలా షైగా ఫీల్ అయ్యేది వెళ్ళడానికి ఎక్కడానికి కూడా, సో కొద్దిగా తెలిసి వచ్చింది కదా. సో ఫుల్ కుమ్మేసింది. సో నెక్స్ట్ వీడియో అయితే కనుక అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అలానే కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తేనే నాకు ఫర్దర్గా ఏ వీడియో అన్నా పెట్టడానికి ఒక ఏంటంటారు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ అలానే ఒక హోప్ ఉంటుంది అనమాట, నాకంటూ ఒక నమ్మకం నా మీద నాకు వస్తుంది ముందు, ఏంటి ఇన్ని వీడియోస్ చేసినా ఏది కిక్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్లో అయితే కనుక ఉంటున్నాను. సో నా వీడియో కష్టాలు ఇవి. సో ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు. సో క్యాజువల్గా పెట్టానులేండి. సో అంటే 7 డేస్ నుంచి అంటే ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చింది కదా, సో అందుకనేసి ఈ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా నచ్చిందా, మరి మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, కీప్ స్మైలింగ్.